ఐఎమ్ శ్రీనివాస్ సోను. ఈరోజు మీ ముందు నేను మాట్లాడబోయే టాపిక్ హ్యూమన్ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ పీపుల్ అండ్ విత్ మోర్ పీపుల్. ఇట్స్ ఎన్ ఆర్ట్ ఆఫ్ గెటింగ్ టువర్డ్స్ ద పీపుల్, అలాంగ్ విత్ ద పీపుల్, మూవింగ్ విత్ ద పీపుల్. మనుషులతో పాటు కలిసి నడవడమే రిలేషన్. ఇలా మనుషులతో పాటు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనుషుల మధ్య విభేదాలు అనేవి రావడం జరుగుతాయి అన్నమాట. ఆ సంబంధం అనేది ఎలాగ మారుతుందంటే, ద ఫస్ట్ థింగ్, అసలు ఈ సంబంధం అసలు ఎందుకు మెయింటైన్ చేయాలి? అసలు హ్యూమన్ రిలేషన్షిప్ ఉండాలా ఉండకూడదా? ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఉండాలి అంటే ది ఫస్ట్ థింగ్, సింపుల్ థింగ్, ఏం లేదు, మన చుట్టూ ఉండే నలుగురితో మంచిగా ఉంటే చాలు. ఆ నలుగురే మనకి మంచి తిరిగి పంచుతారు. బట్ ఏమవుతుందంటే అక్కడ ఆ నలుగురితో ఉండేటప్పుడు మనకు మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న విషయాల్లో మనకి ఏంటంటే విభేదాలు రావడం జరుగుతుంది అన్నమాట. అసలు పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి? ఫస్ట్ ఏం చెయ్యాలో కాదు, ఫస్ట్ ఏం చేయకూడదో చెప్తాను. ఫస్ట్ మనం ఒక హ్యూమన్ రిలేషన్షిప్, ఒక మనిషితో ఒక సంబంధం ఉంచుకోవాలి అంటే, ఒక మనుషులతో మనం సంబంధం ఉండాలి అంటే, ద ఫైవ్ థింగ్స్ యూ నీడ్ టు అవాయిడ్ టు గెట్ గుడ్ రిలేషన్ విత్ పీపుల్. వాట్ ఆర్ దోస్ థింగ్స్? ద ఫస్ట్ ఈజ్ ఈగో, సెకండ్ థింగ్ ఈజ్ యాంగర్, జెలస్, క్రిటిసిజం, అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ హాస్టాలిటీ. దీస్ ఆర్ ద ఫైవ్ థింగ్స్ వీ నీడ్ టు అవాయిడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఈ ఫైవ్ థింగ్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి. నేను ఫస్ట్ అసలు ఈవెన్ ఇంత నెగిటివ్ థింగ్స్ కావాలి, వీటి గురించి ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఈ ఫైవ్ నెగిటివ్ థింగ్స్ చాలా మందికి తెలుసు ఆల్రెడీ దీని గురించి. నేను అసలు ఏం చేయాలో చెప్తా, ఎక్కువ మంచి గురించి మాట్లాడితే నెగిటివ్ థింగ్స్ గురించి ఎక్కువ మాట్లాడాను. ద ఫస్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇది ఫస్ట్ థింగ్. మనం చిన్నప్పుడు చూసామో లేదో, మనం పిల్లల్లో ఉన్నప్పుడు చాలా మంచిగా అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. బట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ అందరి దగ్గరికి మనం వెళ్ళాం, అందరితో అలా మాట్లాడగలం, మాట్లాడడం కూడా. అలా మాట్లాడితే ఏమవుతుంది, ఏమైనా తప్పు జరుగుతుందా? లేదు. ద ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటంటే, వీ నీడ్ టు చేంజ్ అవర్ అసోసియేషన్. మనం ఎవరితో ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, మనం మంచి అవుతూ ఉంటే మంచిగా అవుతాం, చెడ్డ అవుతూ ఉంటే చెడ్డగా అవుతాం. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు డైలీ లైఫ్లో. మనం డైలీ ఎవరితో ఎక్కువసేపు ఉంటాం అనేది ఇంపార్టెంట్, అసోసియేషన్ ఇంపార్టెంట్. ద సెకండ్ థింగ్ ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్లో మనం ఏం చెప్పాలంటే, ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు నేను అని అంటారు తప్ప మనం అనేది చాలా తక్కువ మంది అంటారు. అక్కడే చిన్న డిఫరెన్స్, అక్కడే మనుషుల మధ్య సంబంధాన్ని దూరం చేస్తుంది అన్నమాట. ఎప్పుడు మనం కలుపుకొని వెళ్తేనే మాత్రమే మనం సొసైటీలో మంచి పేరు సంపాదించగలం, మంచిగా అనిపించుకోగలం. పేరు సంపాదించుకోవడం పక్కన పెట్టండి, మనం మంచిగా ఉంటామంటే మనం నలుగురు గురించి మంచిగా మన గురించి కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే, మీరు చూసారో లేదో, చాలామంది ఏం చేస్తారంటే, యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వేరే స్టేట్స్లో చదవడమో వేరే కంట్రీలు చదవడం చేస్తారు. ఆ థర్డ్ థింగ్ అక్కడ చేసేటప్పుడు ఏంటంటే అవుతుందంటే, వాళ్ళ ఫ్యామిలీతో దూరం ఉన్నప్పుడు ఏంటంటే రిలేషన్షిప్ గురించి కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ అసోసియేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి. అలా చేంజ్ అయిపోయిన ఏమవుతుందంటే, వాళ్ళు అక్కడ అసోసియేషన్ రెడీట్ అయిపోయి అక్కడ వాతావరణం అలవాటు అయిపోయి వాళ్ళు మారిపోవడం జరుగుతుంది. ఎక్కడ పీపుల్ అనేది రిలేషన్షిప్ ఏంటంటే స్టేబుల్నెస్ ఉండదండి. ఎక్కడ చూసుకున్నా సరే ఒక రిలేషన్షిప్ అనేది స్టేబుల్గా ఉండదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్స్టేబుల్. మనం స్టేబుల్గా ఉండాలంటే స్టేబుల్గా ఉన్న థింగ్స్ గురించి ఆలోచించాలి, వాటినే నమ్మాలి. అందుకే స్టేబుల్ థింగ్ ఏంటంటే ప్రపంచంలో గాడ్. గాడ్ ఈజ్ స్టేబుల్. ఎప్పుడు చూసినా గాడ్ అక్కడే, గుడిలోనే అక్కడే ఉంటారు గాడ్. అందుకే వాటిలో మనం నమ్ముతూ ఉండాలి. స్టేబుల్ థింగ్స్ నమ్ముతుంటే వీ విల్ బికమ్ స్టేబుల్. అందుకే ఎప్పుడు ఒక సైంటిఫికల్గా చూసుకున్న, టెక్నికల్గా చూసుకున్న రీజన్ ఏంటి అంటే, ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే మనసులో అనేది ఒక దేవుడిని కొలుచుకోమని అందుకే అంటారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మనుషుల యొక్క విలువలు, వాల్యూస్ అక్కడే తెలుస్తాయి. ఎందుకంటే గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మనుషులందరూ ఒక్కటే. అక్కడ ఒకరు పెద్ద, ఒకరు చిన్న, అందరూ ఎవ్వరు అక్కడ అసమానత్వం అనేది ఉండదు అన్నమాట. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ ఈక్వల్. గురువు దగ్గరికి వచ్చిన అందరూ శిరస్సు వంచి తల వంచి మరి అందరికి నమస్కారం చేయాల్సిందే ఆ దేవుడికి. అక్కడ అందరూ ఈక్వల్. అక్కడ రిలేషన్షిప్ మంచి విభేదాలు ఉన్నారు సార్, అక్కడ మంచి రిలేషన్షిప్ ఏంటో అది బయట ఎందుకు ఉండదు? ఆ స్టేబుల్నెస్. ద ఫస్ట్ థింగ్, ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఎందుకు వస్తుందంటే, మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్, మీరు చూసారో లేదో, ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయికి కానీ పెళ్లి సంబంధం కానీ చూసేటప్పుడు ఏంటంటే, ఎవ్రీవన్ వాంట్స్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, ఒక పెర్ఫెక్ట్ రిలేషన్షిప్ కావాలి అంటారు. వాళ్ళకి పెర్ఫెక్ట్ రిలేషన్షిప్, ఒక పెర్ఫెక్ట్ అబ్బాయి కావాలన్నా,